हेलो गुड इवनिंग एवरीवन फ्रेंड्स नेनु मिजिलान वीडियो बिग बॉस सीजन 7 फिफ्त वीक एवर एलिमेट अयारनेदी माट्लाडुकुंदाम फ्रेंड्स फिफ्त वीक डबल एलिमिनेशन अयिते उंडबोतुंदि अदि एवरेवरु एलिमिनेट अयारनेदी ई वीडियोलो माट्लाडुकुंदाम ई डबल एलिमिनेशन लो ఒకరిని డైరెక్ట్ గా ఎలిమినేట్ చేసి మరొకరిని సీక్రెట్ రూమ్ కి అయితే పంపించడం అయితే జరుగుతున్నది. డైరెక్ట్ గా ఎవరిని ఎలిమినేట్ చేశారు, ఫేక్ ఎలిమినేట్ చేసి ఎవరిని సీక్రెట్ రూమ్ పంపించారు అనేది ఒకసారి మాట్లాడుకుందాం. ఫ్రెండ్స్ చిన్న రిక్వెస్ట్, మన ఛానల్కి వస్తున్నారు చూస్తున్నారు అలాగే వెళ్ళిపోతున్నారు, ప్లీజ్ ఫ్రెండ్స్ ఒక లైక్ చేయండి, కామెంట్ చేయండి. మీరు లైక్ చేశారంటే మన వీడియో కొద్ది వైరల్ అవుతుంది, అలాగే మీరు కామెంట్ చేశారంటే నామినేషన్లో ఉన్న కంటెస్టెంట్స్కి ఎవరికి ఎంత హవా ఉందో అనేది మనకి ఇక్కడ తెలిసిపోతుంది. ఫ్రెండ్స్ ఫిఫ్త్ వీక్ వీకెండ్ ఎపిసోడ్లో చాలా ట్విస్టులు అయితే ఉండబోతున్నాయి. ఫ్రెండ్స్ మనం ఫస్ట్ డే నుండి చూసుకుంటే తేజ, శుభశ్రీ, ప్రియాంక ఈ త్రీ కంటెస్టెంట్స్ అయితే డేంజర్ జోన్లో ఉండడం అయితే జరిగింది. వీకెండ్ వచ్చే లోపల తేజకి అయితే మంచి ఓటింగ్ రావడం అయితే జరిగింది, అలాగే ప్రియాంక కూడా మంచి ఓటింగ్ రావడం అయితే జరిగింది. ఈ టూ కంటెస్టెంట్స్ సేవ్ అయిపోయారు. ఫ్రెండ్స్ ఈ వీక్ షాకింగ్గా శుభశ్రీ ఎలిమినేట్ అవ్వడం అయితే జరిగింది. ఫ్రెండ్స్ మనం ఫస్ట్ వీక్ నుంచి చూసుకుంటే ఇప్పటి వరకు టోటల్ 5 కంటెస్టెంట్స్ అమ్మాయిలు ఎలిమినేట్ అవ్వడం అయితే జరిగింది. ఫిఫ్త్ వీక్ డైరెక్ట్గా శుభశ్రీ అయితే ఎలిమినేట్ అయ్యింది, అలాగే ఫేక్ ఎలిమినేషన్ చేసి సీక్రెట్ రూమ్కి ఎవరికి పంపించారనేది ఒకసారి మాట్లాడుకుందాం. ఫ్రెండ్స్ సాటర్డే ఎపిసోడ్ యొక్క ప్రోమో చూసుకుంటే ఈ ప్రోమోలో బాటమ్ 3లో ఎవరున్నారని నాగార్జున సార్ గారు మన హౌస్ మేట్స్ని అడిగితే హౌస్ మేట్స్ అందరూ కలిసి గౌతమ్ పేరుని అయితే నాగార్జున గారికి అయితే చెప్తారు, సార్ బాటమ్ 3లో గౌతమ్ ఉన్నారని ఇతని ఫోటో అయితే అందరూ బోర్డు మీద అయితే పెట్టడం అయితే జరుగుతుంది. ఫ్రెండ్స్ అప్పుడు నాగార్జున సార్ గారు అంటారు, మీరు గౌతమ్ని బాటమ్ 3లో పెట్టారు కదా, సో ఈ వీక్ గౌతమ్ను కూడా ఎలిమినేట్ చేయడం అయితే జరిగింది. గౌతమ్ ఎవరు ఎలిమినేట్ అని అవుట్స్ మిట్స్తో నాగార్జున గారు అయితే చెప్పడం అయితే జరిగింది. ఫ్రెండ్స్ ఈ వీక్ డైరెక్ట్గా శుభశ్రీ ఎలిమినేట్ అయ్యింది, అలాగే ఫేక్ ఎలిమినేషన్ చేసి గౌతమ్ కూడా ఎలిమినేట్ అయ్యాడు. గౌతమ్ని సీక్రెట్ రూమ్కి పంపించి శుభశ్రీని అయితే డైరెక్ట్గా ఎలిమినేట్ చేయడం అయితే జరిగింది. ఫ్రెండ్స్ సీక్రెట్ రూమ్కి గౌతమ్ కృష్ణ వెళ్ళడం మంచిదా లేక అమర్దీపు లేదా శివాజీ వీళ్ళు వెళ్ళింటే బాగుంటుంది అనుకుంటున్నారా, ఎవరు వెళ్ళింటే బాగుంటుంది అనుకుంటున్నారు కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చింటే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే ఇలాంటి బిగ్ బాస్ అప్డేట్స్ కోసం మన ఛానల్ బిగ్ స్టార్ బన్నీని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. ఓకే బాయ్ ఫ్రెండ్స్, మన నెక్స్ట్ వీడియోకి వెళ్దాం, టేక్ కేర్.